హాయ్ వ్యూస్. పండిత పుత్రః పరమసుంఠః అని చెప్పేసి ఒక సామెత. దీని అర్థం ఏంటి? తండ్రులేమో పండితులుగా ఉంటే వారి కడుపున పుట్టినటువంటి కొడుకులేమో పరమసుంఠలుగా ఉంటారు అని. ఇది పాండిత్యానికి సంబంధించి. రాజకీయానికి వద్దాం. తండ్రులేమో రాజకీయ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉంటా ఉంటే కొడుకులు సెటిల్మెంట్లు చేస్తూ, దందాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, హత్యలు చేస్తూ వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్గా తయారవుతున్నారు నేటి మన ప్రజాస్వామ్యంలో. ఇది ఇప్పటిదిగా సుమా దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే గొప్పగా ఉంటా ఉన్నారు. లైక్ ఎలా పండితుల యొక్క కొడుకులు కూడా గొప్ప పండితులు అవుతారు అన్నట్టుగా, ఈ రాజకీయ నాయకుల యొక్క కొడుకులు కొంతమంది తండ్రులు కానీ నిజంగా మంచోళ్ళు కనుక అయినట్టయితే స్వార్థం లేకుండా ఆ వేళ కొడుకులు కూడా కొంతమంది తయారవుతూ ఉన్నారు. మరికొన్ని చోట్ల తండ్రులు ఎంత ఎదవలైనా కావచ్చు కాక కొడుకులు మాత్రం మంచోళ్ళుగా ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను? తెలంగాణలో కాంగ్రెస్ తరఫున గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన యొక్క సుపుత్రుడి గురించి. పేరేంటి? రాఘవేంద్ర అలియాస్ రాఘవ్. చేసేవన్నీ ఏంటి? నీతి మాలిన లుచ్చా పనులు. తాజాగా రామకృష్ణ అనే వ్యక్తి భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ అది అంతా కూడా ప్రమాదం అనుకున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్ పేలి దుర్ఘటన కాబట్టి. కానీ వాళ్ళంతా వాళ్ళు గ్యాస్ సిలిండర్ మొత్తం కూడా ఆన్ చేసి గ్యాస్ లీక్ అయిన తర్వాత నిప్పంటించుకొని చనిపోయి ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇది. అండ్ చనిపోవటానికి ముందు సెల్ఫీ వీడియోలు చేసి పెట్టుండడు. అందులో క్లియర్గా ఈ వనమా వెంకటేశ్వర యొక్క కొడుకైనటువంటి రాఘవేంద్ర గురించి గగ్గురుపొడిచే నిజాలన్నమాట. అతని యొక్క దందాలకు అంతు పొంతు ఉండదు. ఎంత నీచమంటే వాడు ఒక మానవ మృగం అని చెప్పేసి సాక్షాత్తు పిసిసి ప్రతినిధి రేవంత్ రెడ్డి అన్నాడు. అసలు అటువంటి కొడుకుని కన్నటువంటి తండ్రి ఇంకా పదవిలో ఉండటం ఏంటి? రాజీనామా చేయాలి, పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని అంటున్నాడు ఆయన. వాస్తవానికి కొడుకు తప్పు చేస్తే తండ్రిది ఎందుకండి ఈ రకంగా అనటం అని మీరు అంటారేమో. కొడుకు అంత నీచాత్ నీచంగా ప్రవర్తిస్తున్న విషయం తండ్రికి తెలుసు, కానీ సైలెంట్గా ఉంటూ ఉన్నాడు. అది తప్పు కాదా? ఈడు ఏకంగా రామకృష్ణ బడే అనే వ్యక్తిని పాపం ఎంత దారుణంగా హెరాస్ చేశాడంటే, హైదరాబాద్ రా, పని అయిపోయింది, వచ్చేటప్పుడు నీ భార్యని తీసుకొని రా అంటే డైరెక్ట్గా అడిగేశాడు, నీ భార్యని తీసుకొని రా అని చెప్పేసి. అంటే ఆ వేలో డబ్బు కాదు, ఆడవారు కావాలి ఇంకోడికి. ఆల్రెడీ వీడి వల్ల గతంలో ఎన్నో కుటుంబాలు పాపం నానా రకాల బాధలు పడ్డట. అందులో గత నెల క్రితం కూడా ఒక అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అంటే వీడి వల్ల. అప్పటి నుంచి వీడు అబ్స్కాండ్ అయిపోయాడు రాఘవ్. కానీ మరల ఈ మధ్య పేటరేగిపోతూ ఫోన్లో నానా హడావుడి చేస్తూ ఉన్నాడట ఈ రామకృష్ణని. వాస్తవానికి రామకృష్ణ చెప్పిన దాని ప్రకారం గమనిస్తూ ఉంటే సెటిల్మెంట్లో దిట్ట అంట అతను రామకృష్ణ, సారీ ఈ వెంకటేశ్వర యొక్క కొడుకు అయినటువంటి ఈ రాఘవ్ అలియాస్ రాఘవేంద్ర. ఇది లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు మొత్తం చెప్తున్న డేటాని అదంతా సేకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ విషయం అంతా బయట పెడతా ఉన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొడుకులు అంతా చేస్తున్నది ఇదే, వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నది ఇదే, ఎక్కడికక్కడ దందాలు దందాలు దందాలు. ఈ దందాలు సెటిల్మెంట్లో అయితే స్థలాలు లాక్కుంటున్నారు, లేదంటే డబ్బులు లాక్కుంటున్నారు, ఇదిగో లేదంటే ఆడవారిని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఏంటి రాక్షస రాజ్యం అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కొడుకు ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తాడా ఈ వనమా వెంకటేశ్వరరావు? లేదు అసలు ఆయన రాజకీయంగా తప్పుకుంటాడా? లేదు ఏ స్టెప్ తీసుకుంటాడా ఆయన? బట్ ఇక్కడ ఈ వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్ర అలియాస్ రాఘవ్ది ఎంత తప్పు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉందో, కొడుకుని సరిగా పెంచడం కావచ్చు లేదంటే ప్రాపర్ వేలో ఉండనివ్వకుండా వదిలేయటం కావచ్చు, ఇది ఏదైతే ఉందో ఆ వేలో కూడా తండ్రి కూడా అంతే తప్పు ఉంది. ఏదేమైనా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ కొడుకు ఇంత నీచేత నీచమైన పనులు చేస్తూ ఉంటే ఆయన చూస్తున్నటువంటిది అత్యంత పెద్ద తప్పు అని చెప్పేసి ఈరోజు రాజకీయ నాయకులంతా కూడా అంటూ ఉన్నారు. చూద్దాం ఈ కేసు ఎట్ని చెట్టారని తీసుకుని ఇద్దే ఏంటో. అధికార పార్టీ కాబట్టి వీళ్ళు సైలెంట్గా ఉంటారా? లేదు అన్నప్పుడు ఎవరైనా సరే మాకు ఒకటే అన్న వేళ న్యాయం చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ కేసు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రామకృష్ణ యొక్క బామ్మర్ది మిగతా వాళ్ళు, వాళ్ళు మీకు ఆల్రెడీ ఫోన్లు వెళ్తూనేట ముందు కేసు విత్డ్రా చేసుకోండి, కేసు విత్డ్రా చేసుకోండి అని. అండ్ ఈ రామకృష్ణ యొక్క
తల్లి సైడ్ కావచ్చు, అక్క సైడ్ కావచ్చు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కారణం ఏంటి? వాళ్ళ వల్ల కూడా ఎన్నో బాధలు పడ్డాను, నేను అద్దెల్లో ఉంటూ ఉన్నాను, సంతలలో ఉంటున్నారు, వాళ్ళు కూడా నన్ను ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాను, అది కూడా చెప్పున్నాడు. అంటే రామకృష్ణకి ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ లేదు. ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ వాళ్ళ భార్య పిల్లలని కాదు, రిమైనింగ్ వాళ్ళు. ఇడు కనుక చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ బయట సెటిల్మెంట్లు బ్యాచ్ వీళ్ళ దరిద్రం మళ్ళీ ఎక్కువ అంతా అన్నీ కలగలిపి నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతే రేపు నా భార్యని పిల్లల్ని వదిలిపెట్ట, వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు, అందుకే మేమంతా కలిపి చనిపోయామని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా బాధ అండి పాపం. ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా సరే ఈ వనమా రాఘవేంద్రని ఖచ్చితంగా పట్టుకొని తీరాలా, శిక్షించాలి. అండ్ వనమా వెంకటేశ్వరరావు గారు పెద్ద మనిషి తరహా కాబట్టి ఆయనటువంటి వివాదాలకు అసలు పాపం చాలా దూరంగా ఉంటాడంట. మంచి పేరు ఉంది ఆయనకి, మరి అంత మంచి పేరున్నటువంటి వ్యక్తి కడుపున మరి ఇటువంటి దుర్మార్గుడు రాక్షసుడు పుడతం ఏంటని చెప్పేసి అంత ఆశ్చర్యపోతూ ఉన్నారు. మరి వనమా వెంకటేశ్వర గారు ఏం స్టెప్స్ తీసుకుంటారు ఏంటనేది చూద్దాం.